హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మన సత్యనారాయణపురంలో చూస్తున్న 2 BHK ఫ్లాట్ అయితే చూస్తున్నాం అండి. 2 BHK ఫ్లాట్ మనకు వచ్చేసరికి 800 SFT అయితే వస్తుంది. చాలామంది సత్యనారాయణపురంలో అయితే అడుగుతున్నారు, వాళ్ళ కోసం అయితే మనం తీసుకురావడం అయితే జరిగింది. 2 BHK ఫ్లాట్ టోటల్ 800 SFT వస్తుంది. బైక్ పార్కింగ్ అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ అయితే ఉందన్నమాట. బోర్ కూడా ఫెసిలిటీ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనం చూద్దామండి. స్టార్టింగ్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే గేట్లు అయితే వీళ్ళు చేపించేశారు. సేఫ్టీ గేట్ అయితే చేపించారు, చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇటువైపు మీరు చూసుకున్నట్లయితే మెష్ డోర్ లాగా చేశారండి. చాలా నీట్గా అఫీషియల్గా అయితే ఉంది. డోర్ కూడా మెష్ డోరు. మనకి లోపలికి ఏమి మన మస్కిటోస్ కానీ ఇవి కానీ వెళ్లకుండా చాలా నీట్గా అయితే చేపించుకున్నారు వీళ్ళు. ఈ డోర్ విషయానికి వస్తే ఎంట్రన్స్ వచ్చేసరికి టేక్అవుట్ డోర్ అయితే ఉందండి. టేక్అవుట్ డోర్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్. మొత్తం కబోర్డ్ బాక్స్ అంతా కూడా చేసిస్తున్నాయి. మొత్తం అంతగా 800 SFT అయితే వస్తుంది. ఇదైతే హాల్ స్పేస్ అండి. హాల్ కూడా చాలా బాగా డిజైన్ అయితే చేపించుకున్నారు. ఈ హాల్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా నీట్గా అయితే సరిపోయాయి. ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అనమాట. మొత్తం కూడా టీవీ యూనిట్ కబోర్డ్ కూడా చూసుకోవచ్చు. మనం పైన సీలింగ్ కూడా చూసుకుని చాలా నీట్గా అయితే చేసుకున్నారు. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇది ఉత్తరం ఫేస్లో ఉంది కాబట్టి ఫ్లాట్ మీకు కిచెన్ ఇటువైపు వచ్చింది అనమాట. ఎంట్రన్స్ మనకి ఫ్లాట్ తూర్పు ఫేస్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మీరు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్కి మనకి ఇటు 2 బెడ్రూమ్స్కి వెళ్ళడానికి కూడా మనకి ఇటువైపు అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడండి, ఈ డోర్ చూసుకున్నట్లయితే మీకు ఓపెన్ అండ్ క్లోజ్ డోర్ కూడా ఉంది. అంటే 2 రూమ్స్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. దీనికి ఒక షోకేజ్ లాంటిది కూడా పెట్టారు వీళ్ళు. చాలా నీట్గా అయితే ఉంది. డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది డోర్ అండి. మొత్తం కబోర్డ్ బాక్స్ అన్నీ కూడా చేసేసి ఉన్నాయి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చాలా నీట్గా అయితే డిజైన్ చేసుకున్నారు. ఈ కబోర్డ్ బాక్స్ కూడా చేసేసారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూసుకున్నట్లయితే ఇటైతే వాష్రూమ్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్ అయితే ఉంది. వాష్రూమ్ ఒకసారి చూడవచ్చు. మీకు వాష్రూమ్ అయితే చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. మనకి వెస్ట్రన్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది వాష్రూము. 800 SFT చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ ఉన్న ఫ్లాట్ అండి. మనకి అన్డివైడెడ్ షేర్ అయితే 25 గజాలు అయితే వస్తుంది. కింద ఫ్లోరింగ్ కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఉందండి. చాలా బాగుందండి ఇల్లు కూడా. ఇది వచ్చి కిచెన్ రూము. కిచెన్ రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది, చూసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఇచ్చారు కిచెన్ రూమ్ వచ్చేసరికి. ఇది వచ్చేసేసరికి మనకి వాష్ ఏరియా అండి. ఇది మొత్తం కూడా వాష్ ఏరియా అనమాట. మొత్తం కూడా ఎక్కడికక్కడ మెష్ డోర్స్ ఇచ్చేసారు. అండ్ మన సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్గా. ఇదంతా కూడా మన కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి వాష్ ఏరియాలో. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్స్ చాలా బాగా విశాలంగా అయితే ఉన్నాయి. పైన వచ్చేసరికి మనకి ఇది ఇచ్చేసారు స్టోరేజ్ రూమ్ లాగా. మొత్తం మీద 40 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి 2 BHK ఫ్లాట్. కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఎక్కువగా వచ్చేసరికి మనకి బ్రాహ్మిన్స్ వైశ్యాస్ ఉండే ఏరియా మనకి సత్యనారాయణపురంలో. చాలామంది అయితే అడగడం జరుగుతుంది మనకి సత్యనారాయణపురంలో 2 BHK ఫ్లాట్ కావాలి 40 లాక్స్లు అని చెప్పి. సో ఇది ఒక 40 లక్షల్లో మనకి రావడం జరుగుతుందండి ఈ 2 BHK ఫ్లాట్. ఎక్కడికక్కడ చాలా నీట్గా మెయింటైన్ అయితే చేసుకున్నారు వీళ్ళు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే కనుక మీరు స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి సత్యనారాయణపురం 2 BHK ఫ్లాట్ అని కనుక తెలియజేసినట్లయితే ఈ ఫ్లాట్ అయితే విజిట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. SB అసోసియేట్ నజీర్.